स्वागत प्रजा प्रतिनिधुलकु सुस्वागत मर्चिपोयिन ग्राम बतिके मनिषिनि गूडुकुवाळ्ळु पेरु रामु మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి కూడు గుట్ట లేకుండా పశువులకన్నా హీనంగా వాళ్ళు బ్రతకరు మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి మీరు ఉద్ధరిస్తారని కనిపించాలా మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా చెప్పండి చెప్పండి ప్రజా ప్రతినిధి గారు ఏ పూట గంజి తాగుతున్నారు ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని తమ పేదరికాన్ని నాలుగు తాటాకుల కింద దాచుకున్న అమాయకులే వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు మా గోడుని మేము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను శబాష్ రాము శబాష్ ఇప్పుడు నీలాంటి యోగులనయ్యా దేశానికి కావాల్సింది తోటి వాళ్ళ కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా పోటి నాయకులు సిగ్గుపడాలయ్యా నా మీద నాకే చిచ్చి 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 అసహ్యం వేస్తుందయ్యా సభా లక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు ఇహ నిజాను నేను కూడా నీటైపోయినయ్యా నీ భావాలు నా భావాలు ఒకటే చూడతా ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాకితో కౌరవించు దాని రెక్కలు పట్టుకుని నేను వచ్చేస్తాను చెల్లమ్మా ఇక నీ కుటుంబ సమస్యలు ఏమున్నా నాతో చెప్పుకో నేను నీ తోడబుట్టిన వాడిని అనుకో రేయ్ బుద్ధిగా నేను రా మీ తాతనే రేయ్ ఇదిగా నేను హైదరాబాద్ వెళ్ళా నీకు బిస్కెట్ పంపిస్తాను బాగా చదువుకో చదువుకు నా ఎంత వాడు వాళ్ళు చూడవయ్యా రాము నేను కూడా ఒక గుడి చేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నాను అయ్యా ఇదేటండి బాబు ఉన్న గుడిసెలే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు సర్పంచ్ లేదు గర్పంచ్ లేదు నేను హామీ ఇస్తున్నాను ఇవి మన గుడిసెలు వీటిని దేవుడు కూడా పీకలేడు ఎవడూ పీకించలేడు ఈ గుడిసెలు మనకు శాశ్వతం పెర్మనెంట్ మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు నాకెందుకయ్యా మనం అంతా కలిసి దేశమాతకు చెప్తే బాగుంటుంది భారత్ మాతకి భారత్ మాతకి చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా మా ఎయిర్పోర్ట్ ఎప్పుడు అలాగే ఉంటాయండి ఇటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు ఊళ్ళో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది అవును లింగం గారు వాళ్ళకి గడ్డెట్టి వాళ్ళ రాంగ్ కుదురుస్తారనుకుంటే ఆ తరఫు మాట్లాడి మాకు గడ్డెట్టారు భూములని వాళ్ళకి నైవేద్యం పెట్టారు బచ్చాలు మీకేం తెలుసా రాజకీయాలు తెలుసుంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రో అయి ఉండేవారు ఎలక్షన్లు వస్తున్నాయా ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు జనం అంటే మనుషులు అదే 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 మనుషులు కాదు ఓట్లు ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి తర్వాత ఏ పేడలో బాడలో పాయసలు పారేయాలి అది రాజకీయం ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంకనెత్తుకోవాలి కోతల నాడు కోసాతలు పారేయాలి అది రాజకీయం అంటే తలపగా కింద ఎంత గొప్ప తలకాయ ఉంది ఎన్ని ఐడియాలు ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది తలుపులు 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 ఇంకా భోజనం తీసుకోలేదండి చూడండి ఎక్కడ ఉన్నాడు రే తలుపులు చూడు వెంటయ్య ఎన్నాళ్ళో సర్పంచి రాఘవయ్య కూడా తిరుగుతావు మొత్తం దోచేస్తున్నాడు ఆ తినేదేదో నువ్వే తినొచ్చుగా బాగుంది పరిస్థితులు అనుకూలించాలి కదండి ఏమిటా అనుకూలించేది నీకు డబ్బు ఉంది ఓ చరిత్ర ఉంది ఈసారి సర్పంచ్ గా నువ్వు నిలబడు నా పూల సపోర్ట్ నీకు ఉంటది ఏదో ఉపదేశం చేస్తున్నాడు హైదరాబాద్ లో కోడుకోరు అదో టైప్ గా చేస్తారట్టుగా చూడు 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 పెరగబడ్రిగా కొట్టలేవయ్యా సార్ నాకు ఇలా ఇలా చూడు రాఘవయ్య ఈ పెంటైన పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద వంద చెప్పడం మొదలెట్టాడు నువ్వు వచ్చావు కోడి కూర పేత పులుసు కింద మార్చేశాడు అమ్మ పెంటయ్యా ఇదిగో వాడు వాటం చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేటట్టున్నాడు నువ్వు ఇంకొకటి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు ఓయ్ నా పులుతో పాటు నీకుంటుంది నీకు కోడి కూర ఉండని చెప్పారు కదూ నాకు ఢిల్లీ కోడి కూర ఉండడం ఎలాగో చెప్పారు అవునయ్యా సోడాల కోసం వెళ్ళావు ఏవయ్యా సోడాలు ఎంతసేపు ఒక నిమర్శంత్రమే పరిగా పెట్టుకోక వస్తాయి ఏ నీ భోజనాలు వచ్చాయా వస్తాయి వస్తాయి ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి ఏమిటి రాము నువ్వు అనేది నేనండం కాదు మాస్టర్ అందరి అభిప్రాయం చెప్తున్నాను
రేపొచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి నిజమే మాస్టర్ మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది మన ఊరికి ఉపకారం జరుగుతుంది మా అందరి బతుకులు కూడా బాగుపడతాయని నమ్మకొంది పొంతులు గారు అవును బాబు నిలబడా మీరు ఇంత అభిమానంతో అడుగుతుంటే కాదనగల్ల ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే కాని శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్య నువ్వు అనేది నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోజిషన్ వచ్చేస్తున్నా అన్నమాట ఎత్తేస్తా ఎత్తేస్తా ఎన్నికసలో తర్వాత నీ నామంతం మింగేస్తాం జాగ్రత్త ఎత్తే నువ్వు అక్కడవే ఎత్తగలను అనుకుంటావేమో నేను ఎత్తగలను అవతారం ఏవెత్తుతావయ్యా అవతారం ఏవెత్తుతానా జనం పది మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్లా రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గారు ఇట్లా గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో ఓట్లేయడం కాదు కొత్త మీద జల్లకాయలు పడిపోతాయి చెప్పు వెళ్ళి నా కూతుర్ని ఒకసారి కాదు వంద సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు చూడు తమకు ఏం చెప్పు పులివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పు అలాగే అలాగే చెప్తాను ఇదిగో ఈ కొంపకి రావడం ఇదే ఆఖరి సార్ పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్కి వచ్చుకో పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావయా నీకున్న చెడ్డ పేరు నీకు తెలీదు నాకు తెలుసు నీకంతా నాకు మంచి పేరే ఉంది